తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే 2023 లో ఎన్నికల లోపు ప్రతి ఒక్కరిని చైతన్యం చేయాలని తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాధికార దిశగా ఉద్యమం చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ పిలుపునిచ్చారు. నల్గొండ బీసీ సంక్షేమ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే గ్రామ గ్రామాన మండల ప్రాంతాల్లో నియోజకవర్గ జిల్లా రాష్ట్ర స్థాయిలో ఏ విధంగానైతే రోడ్ల మీదకి వచ్చి అదే విధంగా విద్యార్థులు యువకులు మహిళలు కళాకారులు మేధావులు కుల సంఘాలు ఏ విధంగా అయితే అదే తరహాలో తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే 2024లో ఎన్నికల లోపు ప్రతి ఒక్కరిని చైతన్యం చేయాలని తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాధికార దిశగా ఉద్యమం చేపట్టాలని పిలుపునిచ్చారు. ఏప్రిల్లో జరగబోయే జనగణ కులగణ జరగాలని డిమాండ్ చేయడం జరిగింది. 1931లో స్వాతంత్రం రాకముందు బీసీల జనాభా గుర్తిస్తుంది కాబట్టి ఈ జనగణ కులగణ ఖచ్చితంగా జరగాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఎన్ని కేసులు వేసినా సుప్రీంకోర్టులో జనగణ సరిగా లేదని దాన్ని చూసి బీసీలకు రాజ్యాధికారం రాకుండా అగ్రవర్ణాలు అడ్డుపడుతున్న పరిస్థితిని మనం గమనిస్తున్నాం. ఇప్పుడు జరగకపోయినట్లయితే 10 సంవత్సరాలు వెనక్కి పోతాం కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి పార్టీ సంక్షేమ సంఘ రాష్ట్ర కార్యదర్శి కొత్త నవీన్ గౌడ్ మేరు సంఘ రాష్ట్ర నాయకులు తాడూరి రమేష్ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బక్కదట్ల వెంకన్న యాదవ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసచారి బీసీ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పంగిళ్ళ కృష్ణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు జర్రిపోతుల వెంకన్న గౌడ్ రామకృష్ణ యాదవ్ పద్మశాలి సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పున్నం వీరేశం గంజి మల్లేశం యువజన సంఘం జిల్లా కార్యదర్శి మల్లెబోయిన సతీష్ యాదవ్ రామకృష్ణ యాదవ్ గంజి అంజయ్య తదితరులు పాల్గొన్నారు. మారుతున్న పరిస్థితులు రాష్ట్రంలో అవసరమైనటువంటి పరిణామాలకు అనుగుణంగా తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కూడా బీసీలను సంపూర్ణంగా సమాయత్తం చేసేటటువంటి భాగంలో దేని కొరకు సమాయత్తం చేయాలంటే రాజ్యాధికారము లేనిదే వ్యవస్థలు అంతరించిపోవడమే కాకుండా ఉనికి దెబ్బతినడమే కాకుండా మారుతున్నటువంటి శీఘ్రమైనటువంటి పరిస్థితులలో పట బీసీలు తమ అస్తిత్వాన్ని నిలుపుకుంటూనే తమ సంపూర్ణ వికాసాని కొరకు ప్రయత్నం చేసేటటువంటి ఈ దశలో పట గ్రామ స్థాయి వరకు బీసీలలో పట చైతన్యం తీసుకొచ్చి సంపూర్ణ బీసీ ఐక్యత ద్వారా బీసీల నేతృత్వంలో బహుజన రాజ్యాధికారం దిశగా సమాజాన్ని ముందుకు తీసుకుపోయేటటువంటి అత్యంత కీలకమైనటువంటి అవసరమైన పరిస్థితుల్లో పట రాబోయే 2023-24 ఎలక్షన్స్ లోపల బీసీలను ఒక రాజకీయ శక్తిగా ఉద్యోగించేటటువంటి ప్రయత్నాల్లో సమాయత్తం చేసేటటువంటి భాగంగా అన్ని జిల్లాల్లో పట సమీక్షలు నిర్వహిస్తూ శ్రేణుల ద్వారా బీసీ సమాజాన్ని ఏకం చేసేటటువంటి కార్యక్రమంలో భాగంగా తెలంగాణకు బహుజన రాజ్యాధికారం ద్వారానే తెలంగాణకు పరిపూర్ణమైనటువంటి ఉద్యమ ఫలితం వస్తుంది కాబట్టి ఆ దిశలో కూడా తెలంగాణ ఉద్యమం కంటే కూడా పెద్ద ఎత్తున బీసీలు బహుజనులు ఉద్యమం చేసి 2023 లోపల అధికారం చేజిక్కించుకోవడే తప్ప తెలంగాణ అమరవీరులకు ఆత్మీయులకు పరిపూర్ణమైనటువంటి శాంతి కలుగుతుంది కాబట్టి గ్రామ స్థాయి వరకు కూడా కమిటీలన్నింటినీ కూడా ఏర్పాటు చేసి అదేవిధంగా ఇది హైదరాబాద్ ఉద్యమం కాదు ఇది గ్రామ స్థాయి ఉద్యమంలాగా పరిణమించాలి మండల స్థాయి ఉద్యమంగా పరిణమించాలి జిల్లా స్థాయి ఉద్యమంలో జరిగించాలి ఎవరో హైదరాబాద్ నుంచి ఇంకోటి రాజకీయ నాయకత్వాలు వస్తేటటువంటి భ్రమలు మానుకోవాలి బీసీలందరూ ఎక్కడెక్కడ ఒక జట్టు కట్టాలి తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే పనిచేసినారో అంతకంటే ఎక్కువ బృహత్తమైన కార్యక్రమం ఉంది కాబట్టి బీసీల రాజ్యాధికార ఉద్యమము ఇక్కడ పుట్టినటువంటి ఈ ఉద్యమము దేశం మొత్తం వస్తున్నటువంటి ఉద్యమానికి ఏదైతే సమతుల్యత తీసుకొచ్చేటటువంటి భాగంలో కూడా ఈ ఎన్నికల్లో కూడా బీసీల రాజ్యాధికారం రావడానికి కొరకు కూడా బీసీలందరూ పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సిందిగా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ అన్న గారు నల్గొండ జిల్లాకు రావడం జరిగింది. నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి 31 మండలాలు 6 నియోజకవర్గాలని బీసీలని సమాయత్తం చేయడం కోసం తాను దిశ నిర్దేశం చేయడం కోసం రావడం జరిగింది. అందులోని భాగంగానే దేశ రాజకీయాలు రాష్ట్ర రాజకీయాలు
ఉన్నటువంటి ఇప్పుడు జరగబోయే జనగణన లోని భాగంగా కులగణన జరగాలని డిమాండ్ కూడా చేయడం జరుగుతుంది రాబోయే ఎలక్షన్ లో బహుజన రాజ్యాధికారం బీసీలకు చింతించే విధంగా ప్రతి ఒక్కరూ త్యాగం చేయాల్సిన అవసరం ఉంది తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగానైతే ఊరురా గ్రామ గ్రామాన పట్టణంలో జిల్లాలో ఏ విధంగా అయితే ఉద్యమాలు నిర్వహించారో బీసీ ఉద్యమం కోసం బీసీల ఐక్యత కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అధికారం సాధించే దిశగా మరి రాష్ట్ర అధ్యక్షులు ఎర్రమ సత్యనారాయణ గారు ఈ రోజు మరి నల్గొండ జిల్లాకు వచ్చి విచ్చేసిన సందర్భంగా మరి రాజ్యాధికారం వైపు పోకుండా ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి బీసీల వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో ఇవాళ కేంద్రంలో 16 లక్షల పోస్టులు మరి రాష్ట్రంలో 2 లక్షల పోస్టులు అట్నే ఉంచి మరి ఈ రోజు బలై బడుగు బలైన వర్గాల వాళ్ళు 40 లక్షల మంది స్టడీ సర్కిల్లో ఉద్యోగం కొరకు శిక్షణ తీసుకొని ఉన్నారు మరి ఈ రోజు మరి పేదలకు అందేటువంటి విద్య ఏదైతే ఉందో మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్లు 6100 ఖాళీలు రాష్ట్రంలో ఖాళీలు ఉంటే ఇవాళ 10 మందే మరి మిగతా వాళ్ళంతా ఇన్ఛార్జ్ పోస్టులతో ఈ రోజు దేశంలో ఉన్నటువంటి బీసీలను అణగదొక్కడానికి ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా వెనక తీసుకుపోయే ప్రయత్నమే చేస్తా ఉన్నారు దానికి మరి సరైన విధంగా ఉద్యమం ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అధ్యక్షులు మరి నల్గొండ జిల్లా ఉన్న శ్రేణులను ఉత్తేజపరచడానికి ఒక కార్యాచరణ ముందు ఉంచడానికి వారు ఈ రోజు నల్గొండకు వచ్చేశారు వారు నిర్దేశించిన మార్గంలో నల్గొండ జిల్లాలో బీసీ ఉద్యమాన్ని ఇంకా ఉధృతంగా ముందుకు తీసుకెళ్లి రాజ్యాధికారం వైపు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.